వద్దాం అంటే మీ అందరికి సదనం తెలుసు చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఉంటే తన్న ఇంత టాలెంట్ ఉందని అప్పుడు నేను గుర్తించలేదు అసలు ఆ మూవీ చూస్తుంటే ఏంటి మా సద్దానేనా చాలా హ్యాపీగా ఆ రోజు మా వారి మూవీ అమలేలో చూసినప్పుడు ఎంత హ్యాపీ అయ్యానో సేమ్ నాకు అంత హ్యాపీగా నా కొడుకు ఇంకా మీరందరూ ఈ మూవీ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ విజయం ఈ భారీ తారగణ మంచి విజయం సాధించాలని ప్రొడ్యూసర్లకి ఇంకా డైరెక్టర్ గారికి మంచి విజయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అయ్యా ఏం సినిమా చూసారు భారీ తారాగణం చాలా 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 బాగుంది భారీ తారాగణం అనే టైటిల్ అందులో భారీ తారాగణం అంటే తార అనే క్యారెక్టర్ ఉంటుంది ఇందులో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటే ఒక మనిషికి సహాయం చేస్తే ఏమొస్తుంది అనేది కాన్సెప్ట్ చాలా బ్రహ్మాండంగా ఉందండి అంటే ఫస్ట్ టాప్ ఏమో అంత మంచి కామెడీ మంచి లవ్ అది చూపించారు ఏంటి సినిమా అంతా అయిపోతుందామో అన్న టైంలో ఇంటర్వెల్ ఒక 2 మినిట్స్ ఉందనగా ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు ఏంటంటే ఒక హర్రర్ కాన్సెప్ట్ మంచి ఇంట్రెస్ట్ కలుగుద్ది అన్నమాట సెకండ్ హాఫ్ అంతా కూడా మంచి కథ అండి చాలా బ్యూటిఫుల్ కథ ఇందులో ల్యాగ్ లేకుండా ఒక మంచి హెల్పింగ్ చేస్తే హీరోయిన్ క్యారెక్టర్ అయితే నెంబర్ వన్ క్యారెక్టర్ అండి డబుల్గా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు ఇద్దరు హీరోయిన్స్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండం ఉంది ట్విస్ట్లు 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 అలాగే హీరో గారు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ డల్గా ఉన్న సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇరగదీశారు ఫస్ట్ హాఫ్ డల్ అని ఎందుకు అంటున్నానంటే ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది ఆ క్యారెక్టర్ అలా చేయకపోతే అవ్వదు అలాగే సినిమా ట్రోఫీగా మన బీవీఆర్ పిక్చర్స్ అంటే అసలు మంచి బ్రాండ్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు మంచి మంచి ప్రాజెక్ట్ మీరు మాకు ఇచ్చారండి ఆడియన్స్కి అలాగే ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ కానీ బీజిఎం కానీ బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మా గోల్రెడ్డి గారు కూడా హలో అండి బీవీఆర్ పిక్చర్స్ అండి ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం చాలా మంచి సినిమా చూసామనే ఒక సంతృప్తి కలిగింది మనం చూసిన 2 గంటల పావు 2 గంటల సేపు కూడా చాలా ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అలాగే మన ప్రొడ్యూసర్ బీవీ రెడ్డి గారికి మంచి కాస్ట్ వాసన కురుస్తుంది అలాగే డైరెక్టర్ శేఖర్ గారు మీకు మంచి ఫ్యూచర్ ఉందండి చాలా మంచి సినిమా తీశారు చాలా బాగుంది ఒక ప్రేమ నిజంగా ప్రేమలో ఇన్ని ట్విస్ట్లు ఉంటాయా బాబా బాబా అలాగే హీరోయిన్ కూడా సహాయం చేస్తూనే అందరికి కూడా సినిమా అంతా కూడా సహాయంతోనే వెళ్తుంది ఇది అది చూసాక నాకు కూడా వెళ్ళి బయట సహాయం చేయాలేమో అంటే అంత మంచి బాగా నా మనసుకి హత్తుకుందండి మంచి సినిమా చూశానని చాలా ఆనందం కలిగింది గుడ్ సినిమా అండి గుడ్ మెసేజ్ ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా హాల్లోకి వచ్చి చూడండి ఓకే చాలా మంచి సినిమా అండి థ్యాంక్ యూ శేఖర్ గారు అలాగే బీవీ రెడ్డి ఏదో కామెడీ పెట్టేశారో లేకపోతే ఇంకేదో కాకుండా ఒక మంచి గుడ్ మెసేజ్ ఉందండి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు ఏమైతే తప్పులు చేస్తున్నారో ఈ సినిమా చూస్తే కంపల్సరిగా తలదించుకుంటారు ఎందుకంటే అది చూపించాలి జనాలకి అందరూ అలా లేరు ది బెస్ట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నెగిటివ్ రాకుండా ఉండాలని మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు అలాగే ఆల్ ది బెస్ట్ అండి ఇలాంటి సినిమాలు అలాగే మంచి మంచి మెసేజ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ కాల్ టీమ్ సూపర్ అండి ఈయన సహాయం చేస్తారంట ఏం సహాయం చేస్తారో మాల్గిలి లోపల చూద్దాం మొత్తం గోల్డ్ అంతా ఎవరైనా అడగండి ఇచ్చేస్తారు మొత్తం సినిమా అనేది థియేటర్కి వస్తేనే చూస్తుంది తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా చిన్న సినిమా అనుకోకూడదు భారీ తారాగానం ఫస్ట్ నుంచి ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ మనం నవ్వించుకుంటూ బోరు కొట్టకుండా 2 గంటల నర సినిమా తీయడం అనేది చాలా కష్టము కానీ శేఖర్ ముత్యాల గారు చాలా కష్టపడి ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి వినీల్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఈ చిత్రం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ సినిమాను చిన్న క్యారెక్టర్ నుండి పెద్ద క్యారెక్టర్ వరకు చాలా మంచిగా చూపించడం జరిగింది డైరెక్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా సినిమా థియేటర్కి వచ్చి ఈ చిన్న సినిమా అనుకోకుండా ఈ సినిమాను ఆదరించి అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడవలసిందిగా ఈ మీడియా తరపున నేను కోరుకుంటున్నాను చాలా బాగుందండి సినిమా ఫస్ట్ చిన్న క్యారెక్టర్ నుండి పెద్ద క్యారెక్టర్ వరకు ఫస్ట్ హాఫ్లో చూపెట్టిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా బ్యూటిఫుల్ అండి అందరూ కూడా థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుందని
నేను ఈ మీడియా అన్నా ఇప్పుడే భారీ తారాగణం చూసిన మూవీ సూపర్ ఉందా ఇంట్రెస్టింగ్ అన్న ఫస్ట్ హాఫ్ డల్లు అరే హీరోయిన్ ఇట్లా తాగడం చేయడం అంటే జనరల్ అనుకున్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మైండ్ పోయింది అని అసలు చెప్పాడు ఒక్కొక్క సీన్స్ అన్నా అసలు ఏడా టిస్ట్ ఆర్టిస్ట్ హీరోయిన్ యాక్టింగ్ ఏముందని అసలు ఇద్దరు హీరోయిన్లు ఒకటి ఏందనే మంచి పాయింట్ ఏంటంటే అన్న అనుసరంగా కలవడం అంటే అనుకోకుండా కలవడం ద్వారా ఏదైనా మనం మంచి చేస్తే మంచి జరిగితే చెడు చేస్తే చెడు జరుగుతుందని తెలిసిందన్న మూవీ ఓవరాల్గా మాత్రం మూవీ మస్తు ఉందన్న శేఖర్ ముత్యాల గారు డైరెక్షన్లో సూపర్ ఏషన్ మూవీ హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న అసలు ఇద్దరు హీరోయిన్లు సెకండ్ హీరోయిన్ మాత్రం మస్తు ఇచ్చిందని అసలు ఇది ఏడా తగ్గకుండా మంచిగా ఇంట్రెస్టింగ్ మూవీ అంటే ఇదే మూవీ బ్రో సూపర్ ఏషన్ మూవీ హీరో భారీ తరగానం చాలా అంటే చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్ అండ్ మనం కొత్త వాళ్ళని ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ నుంచి మంచి చెడు రెండు జరగచ్చు చెప్పలేం సో ఆ కాన్సెప్ట్ ఇందులో చాలా బాగా చూపించారు అండ్ హీరోయిన్ గారు హీరో చాలా బాగా యాక్ట్ చేశారు దీపికా రెడ్డి అని సదన్ గారు కానీ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ కంటెంట్ వచ్చేసి బాగుండదేమో బోరింగ్ ఉంటుందేమో అనుకున్నాం లాస్ట్ వరకు ఎంజాయ్ చేసాం కామెడీ ఉంది అండ్ లవ్ ఉంది ఎమోషనల్ ఉంది హెల్ప్ 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 అని పిచ్చిగా చచ్చిపోతుంది హీరోయిన్ ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చేసింది అండ్ మనం సాధించాలి పట్టుదలతో మొండితనంతో అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి ఈ మూవీలో చూపించారు కాన్సెప్ట్ గుడ్ అంటే ప్రతిసారి ఎమోషనల్గా పోవడం కాకుండా కామెడీ కాకుండా అన్నీ మిక్స్ చేశారు ఫైట్ లేకుండా అండ్ హీరో గారు కానీ హీరోయిన్ కానీ కొత్త వాళ్ళు కావచ్చు నేను ఈ మూవీలో ఫస్ట్ టైం చూశాను కానీ బాగా అంటే చాలా ఎన్నో రోజుల నుంచి చూసినట్టు చాలా అందంగా కనిపించారు అండ్ ఆల్ క్యారెక్టర్స్ గుడ్గా యాక్ట్ సినిమా గురించి చెప్పాలి అంటే సినిమా చాలా బాగుంది క్లైమాక్స్ ఇంకా చాలా బాగుంది అదిరిపోయింది డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ యాక్ట్రెస్ కానీ అంతా చాలా బాగుంది క్యాస్టింగ్ బాగుంది అంతా బాగుంది ముఖ్యంగా క్లైమాక్స్ విషయం చెప్పాలంటే క్లైమాక్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడే చూశాను నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇప్పుడు ఉన్న కాలేజ్ అమ్మాయిలు అయితే చూస్తే చాలా వాళ్ళు కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది అందరూ అయితే చూడాలని నేను అనుకుంటున్నాను భారీ తారాగణం సినిమా చూసానండి ఈరోజు చాలా అంటే చాలా బాగుంది అసలు ఫ్యామిలీ మూవీలా అంటే ఇప్పుడు జనరేషన్లో ఏది చూసినా కూడా డ్రామా అనేది ఇంత బాగా తీయడం అనేది ఎక్కడా లేదు అండ్ బీవీఆర్ ప్రొడక్షన్ అంటే చాలా అంటే చాలా బాగుంది సో ఫ్యామిలీని ఒక 2 అవర్స్ కదిలించకుండా అక్కడే కూర్చొని అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సో ఇలాంటి మూవీస్లో కూడా మనం చాలా ఇంకా హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు అందులో ఇంకా మనకి సరియు గారు అయితే ఇంకా చాలా బాగా చేశారు అదే కాకుండా అండ్ అనుకోకుండా ఒక పర్సన్ వచ్చి హెల్ప్ చేసి అలాంటి క్యారెక్టర్స్ కానీ ఇలాంటి కొత్త కొత్తవి చూపించి అందరినీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా చేయాలి అని చెప్పేసి మూవీలో చూపించారు మూవీ అయితే చాలా బాగుంది చూసే వాళ్ళకి అండ్ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం భారీ తారాగణం మూవీ చూసాము చాలా బాగుంది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది అసలు నార్మల్గా మన మూవీ అంటే ఫైట్స్ హడావిడి ఎక్స్పెక్ట్ చేసాం కదా అలా ఏం లేదు చాలా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంది చాలా బాగుంది హీరో చాలా స్మార్ట్గా ఉన్నాడు హీరోయిన్ యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగుంది దానిలో నాకు మెయిన్గా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది ఎగ్జాక్ట్లీ హీరోయిన్ కూడా మూవీలో అలానే జరుగుతుంది చాలా బాగుంది నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది సాంగ్స్ కానీ విజువల్స్ అయితే ఆ డాన్స్ కొరియోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మూవీ మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూసే భారీ తారాగణం మూవీ చూశాను చాలా అంటే చాలా బాగుంది మూవీ అసలు ఇది ఒక ఫ్యామిలీ మూవీ చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ మూవీ అనేది మనం చూస్తాము అసలు దీపికా రెడ్డి గారి యాక్టింగ్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది ఎప్పుడైనా మనం ఏదైనా సరే ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు చేస్తే మనకు చెడే జరుగుతుంది సో అదే ఈ మూవీలో ఈ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదే ఈ విధంగా ఈ త్రోగా రన్ అవుతూ వచ్చింది చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా చూడండి హీరో జనరల్గా బాగున్నారు క్యూట్గా ఉన్నారు యాక్టింగ్ కూడా అట్లాగే చేశారు క్యూట్గా లవ్లీగా థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు పీలా గంగాధర్ ఉయ్యాల జంపాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో ఫుల్ లెంత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమా చాలా బాగుంది చూడండి సినిమా మీకు ఫస్ట్ హాఫ్ ఏం అర్థం కాదు ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాకి క్లైమాక్స్ ఇస్తారు దాని లింకు చాలా బాగుంటుంది మనం హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ మళ్ళీ మనకి ఎలా తిరిగి వస్తుంది నేచర్ వైజ్గా అనేది మంచి పాయింట్తో బాగా తీశారు సినిమా చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ లవ్ అన్ని ఏ టు జెడ్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి వచ్చి మీరు చూసి మీ రివ్యూ పబ్లిక్ కూడా ఇవ్వండి నగ్మ గారు కావాలి నిజంగా చెప్తున్నా అన్నా నీ హీరోయిన్ వస్తుందిరా ఒకటి నాకు ఏదేమైనా అన్నా నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ చాలా బాగుంది వండర్ఫుల్ ఇండస్ట్రీలో మరో బ్లాక్ బాస్టర్ సినిమా మెయిన్ ఏంటంటే సినిమా గురించి అన్న గురించి చెప్పాలనుకుంటున్నా
అలాగే మన పక్కన హీరోయిన్ గారు వచ్చింది నగ్మ వచ్చింది నగ్మ గారు చెప్పిన కదా నాకు ఇష్టమైన హీరో నగ్మ గారు ఏంది అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు అన్ని నగ్మ గారు కొట్టారు మరో నగ్మ గారు అనిపించింది మేడం నిజంగా చెప్తున్నా చాలా బాగున్నారు అందంగా ఉన్నారు అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ మామూలుగా లేదు నగ్మ ఫ్రెండ్ వచ్చిందంటే మీ ఫ్రెండ్ అనమాట అందరు మన ఫ్రెండ్సే సినిమా మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు మిస్ అయ్యకుండా ప్రతి ఒక్కరు చూడండి అన్న నీకు బ్రైట్ ఫ్యూచర్ అంటారు కదా పెద్ద ఫ్యూచర్ పెద్ద అయితే పెద్ద స్టార్ హీరో అవుతాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాయి ఎందుకంటే ఏమన్నా ఉందో ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ అదంతా లవ్ అనేది ఫీల్ గుడ్ అంతే గుండెకి హార్ట్ టచ్ అయింది అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అస్సలు మిస్ కాక అన్న నిజంగా చెప్తున్నా మరలా సినిమా చేయాలి పెద్ద సినిమా చేయాలి ఆ సినిమాలు నన్ను ఫ్రెండ్ క్యారెక్టర్ పెట్టుకోవాలి ఈ అన్నను కూడా పెట్టుకో మంచిగా వేస్తారు ఈ అన్న అయితే అన్న మంచిగా ఇస్తాను అన్న నిజంగా నగ్మ గారు నిజంగా చాలా అందంగా ఉన్నారు నిజంగా చెప్తున్నా నగ్మ మిస్ అయినా కూడా మళ్ళీ హీరోయిన్ రూపంలో వచ్చింది నగ్మ గారు మంచి సక్సెస్ కొడతాను మేడం నిజంగా ప్రొడ్యూసర్ గారు సూపర్ సార్ మీరు తోపు సార్ మీరు తురుము సార్ ఎందుకంటే మంచిగా మంచి కలెక్షన్లు వస్తాయన్నమాట ఈ సినిమాకి చాలా మంచి సినిమా కాబట్టి మంచి అంటే ఫీల్ గుడ్ సినిమా అంటే అనుకోకుండా జరిగే సంఘటనల్ని మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్ అన్ని ఫేస్ చేసి చూపించారు కాబట్టి చాలా బాగుంది సినిమా అంటే ప్రతి ఒక్కరు చూడాలి నేను చెప్పడం కాదు కానీ ప్రతి ఒక్కరు చూడాలి ఈ రోజు మా నగ్మ గారు మాట్లాడుతూ మేడం సీరియస్గా చెప్తున్నా ఇంకా 10 సినిమాలు చేయాలి అన్నతోటే హలో అండి టుడే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇక్కడ వీసా ఇప్పుడు మాకైతే చాలా నచ్చింది వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ కూడా చేశారు బట్ ఫర్దర్ కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఐ థింక్ చాలామంది బాగా నవ్వారు కూడా మూవీ చూస్తూ అండ్ పర్సనల్గా మా పేరెంట్స్ వర్ ఆల్సో హియర్ అండ్ ఎంజాయ్డ్ ద మూవీ సో ఐ జస్ట్ రిక్వెస్ట్ అందరూ వచ్చి మా మూవీ చూడాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఒక్కటి చెప్తాను అసలు ఈ అన్న అసలు ఈ ఫస్ట్ హాఫ్లో డల్ కూడా ఏంది అనుకున్నాను సెకండ్ హాఫ్లో ఆ స్టైలు ఆ యాక్షన్స్ రొమాన్స్ సాంగ్ ఉందని ఒకటి మామూలుగా లేదని ఒక్క సాంగ్ అది అది కావాలి హీరో వాల్యూ ఆ సాంగ్కి ఎంట్రీకి మామూలుగా లేదని అసలు చంపేసినాడు ఎందుకంటే ఆ యాక్టింగ్ చేస్తా అంటే ఆ కళ్ళ తాగి ఉన్నప్పుడు ఇట్లా చేయడం అంటే తర్వాత సాంగ్స్కి మాత్రం హీరో కుట్టినా సూపర్ అసలు హైలైట్ నా మేడం మీ యాక్టింగ్ బా ఏం చెప్పాలని అసలు ఆ రొమాంటిక్ సాంగ్ సార్ నాకైతే అది ఏం చేయాలంటే అంటే రొమాంటిక్ ఒకటి నచ్చింది అంటే ఈ జనరేషన్ కి కావాల్సిన సినిమా ఇది కంటెంట్ మంచి కంటెంట్ ఉన్న సినిమా మస్తు నచ్చింది నాకైతే సూపర్ అన్నయ్య సూపర్ యాక్టింగ్ అన్న ఇంకా ప్యాన్ ఇండియా మూవీ తీయాలను అయితే దీంతో నెక్స్ట్ సినిమా కూడా తీయాలన్నా ఆల్ ద బెస్ట్ అన్నయ్య సో హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సదన్ ఇప్పుడే షో చూడటం జరిగింది సో వీ హావ్ గాట్ వెరీ నైస్ రెస్పాన్స్ సో మీరందరూ మీ ఫ్యామిలీలతో వచ్చి సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ ఈరోజు విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో యా హాయ్ అండి నేను సాయితి దాస్రి ఐ ప్లేడ్ ఎ ఫ్రెండ్ రోల్ శాంతి అనే రోల్ ప్లే చేశాను అండ్ డెఫినెట్లీ ఇది ఫ్యామిలీతో వచ్చి మీరు హ్యాపీగా చూసేయచ్చు అండ్ వీకెండ్కి మీకు మంచి మూవీ దొరికింది ఎంజాయ్ చేయడానికి అండ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ పక్క కామెడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో సో డెఫినెట్ రొమాన్స్ సో అందరూ రొమాన్స్ అంటున్నారు అంత ఐ మీన్ అంత ఇదిగా ఏముండదు జస్ట్ క్యాజువల్గా ఉంటుంది సో ఓకే బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఈయన ఎక్కడో సో గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదండి అందుకే కనెక్ట్ ఓకే గర్ల్ ఫ్రెండ్ ఉందా అంట కనెక్ట్ అయ్యాడు సో యా పక్క డెఫినెట్గా వచ్చి వాచ్ చేయండి అండ్ యూ ఆల్ విల్ లవ్ ఇట్ థ్యాంక్ యూ ఏమైనా మాట్లాడతారా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా బాగుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రొమాన్స్ అని కాదు ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సిటీలో పల్లెటూరులో పెరిగిన అబ్బాయి గురించి లోపల గురించి చాలా మంచి మెసేజ్ ఉంది శేఖర్ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ చేసిన సినిమా ఒక్క చెప్తున్నా ఆది పురుష్ బాగాలేదు అంటే కొట్టిర్రు ఇది బాగాలేదంటే నన్ను కొట్టండి ఫస్ట్ వచ్చి ఇంత మంచిగా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుంది మీకు ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ ఉంటుంది దాని తర్వాత సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ రివీల్ అయితే క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే మిస్ కావద్దు సడన్ గారు సార్ కంగ్రాచులేషన్ సార్ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ చాలా మంచి హీరో దొరికాడు మేడం కూడా హీరోయిన్ చాలా బాగుంది స్క్రీన్ పర్ఫార్మెన్స్ మళ్ళీ కామెడీ చేస్తుంది మేడము హీరోయిన్ తోటి మేడం ఆడుకుంటూ ఉంటుంది హెల్ప్ చేయక అంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది అందరికీ మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక ఈ సినిమా చూసి అందరికీ చెప్పాలని కోరుకుంటున్నా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ వాజ్ ఎక్సలెంట్ అందరు పర్ఫార్మెన్స్ మాత్రం కొత్త వాళ్ళగా లేరు అందరు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్లా ఉన్నారు సరణ్ గారు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మేడం ఆల్ ది బెస్ట్ మ్యామ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్ లేదు వీళ్ళు ఏమంటారు నేను ఇంత సినిమాలో ఏమంటారు బాగా పాపులర్ అయ్యి నేనే
ఈయన దీని తర్వాత ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇచ్చారు. ఒక ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలంటే మంచి టాలెంటెడ్ పర్సన్స్ కావాలి. అందులో టాలెంటెడ్ పర్సన్ నేనే. చాలా మంచి చేశారు సార్ మీ మీ నేనింత సినిమాకి ఫ్యాన్ నేను. ప్రతి ఒక్కరు కంపల్సరీ వచ్చి థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక మంచి సినిమా అయితే మిస్ కాకండి. థియేటర్కి వచ్చిన తర్వాత మీరు ఎంటర్టైన్ కాకపోతే నన్ను కొట్టండి వచ్చి. థ్యాంక్ యూ. అడ్రస్ తెలిసిపోతుంది. అమెజాన్ ఉంటారు శుక్రవారం శుక్రవారం. ఆది పురుష్ బాలేదంట కొట్టారు. ఇది కూడా బాలేదంట కొట్టండి. నాకైతే చాలా నచ్చింది. అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. అది కాన్ఫిడెంట్ నా సినిమా అంత ఇచ్చింది. ఎందుకంటే కొన్ని సినిమా మనం అంత ఇంత ఎక్స్ప్రెస్ గా మాట్లాడలేము. ఇలాంటి సినిమాకి మాట్లాడకపోతే మనకి మనం రివ్యూస్ వేస్ట్. అందుకనే సినిమా చాలా బాగుందని చెప్తున్నా. నేను చాలా ఫిలిమ్స్ చేసినా, ఈ ఫిలిం కూడా చూసినా, ఇంకా మా ప్రీవియస్ ఏవైతే ఫిలిమ్స్ మన పోయిన వీక్ చూసినా టూ ఫిలిమ్స్ అయితే నాకు నెత్తిన వచ్చింది. ఈ సినిమా అయితే నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. వచ్చేటప్పుడు అనుకున్నాను అరే మళ్ళీ కొత్త సినిమా చూస్తున్నా ఏదో ఉంటుంది అని చెప్పేసి. ఏం లేదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజంగా చెప్పాలా, భారీ తారాగణం సినిమా మామూలుగా లేదు, చాలా బాగుంది, వండర్ఫుల్ సినిమా. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. నాయన అయితే మంచిగా ఫీల్ అయినా, చాలా బాగుంది. కానీ సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్ గురించి చెప్పిన దానికంటే వండర్ఫుల్గా ఇంకా ఎవరి గురించి చెప్పను. చాలా అద్భుతమైన క్యారెక్టర్స్, అద్భుతమైన ఆర్టిస్టులు, ఇంత చాలా బాగుంది అన్న సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ సినిమా, ఒక డిఫరెంట్గా అంటే ఎన్నో సినిమాలు వస్తాయి కానీ ఇంత డిఫరెంట్ సినిమా, ఒక మంచి కాన్సెప్ట్ తోటి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయే సినిమా అనేది చాలా తక్కువ సినిమా వస్తుంది. అందులో ఒక మంచి సినిమా అంటే భారత ఆరేగణం అనేది. ఇంకా ఈ సినిమా గురించి ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నా నువ్వు అన్నా నిజంగా చెప్తా మామూలే లేదు అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ వండర్ఫుల్. నిజంగా అన్న ఎన్ని క్యారెక్టర్లు చేసిన ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే మన అన్న లెక్క, మన తమ్ముడు లెక్క, అన్న అన్ని క్యారెక్టర్లనే చాలా నీట్గా పాజిటివ్గా అన్ని క్యారెక్టర్లు చాలా బాగుంటాయి అన్న ఈ సినిమాలో. నిజంగా చెప్తున్నా వండర్ఫుల్ క్యారెక్టర్ అన్న. ఫ్రెండ్ అని కాదు కానీ సినిమాకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించిన అన్న ఈ సినిమాలో. వండర్ఫుల్ సినిమా. ఇక హీరోయిన్ గురించి వస్తే మరో నగ్మ. నిజంగా అందాలు అందగత్తలు నిజంగా హీరోయిన్స్ చాలా బాగుర్రు. అందానికి మించి నగ్మ మనం మిస్ అయిపోయిన హీరోయిన్ని మళ్ళీ నగ్మ గారు వచ్చారనిపించింది హీరోయిన్ని చూస్తే. అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది నాకు కలిగింది సినిమాకి సంబంధించి. అయితే వండర్ఫుల్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ బాగుంది. కాన్సెప్ట్ బాగున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా అంత డబుల్ హిట్ అవుతుంది, మంచి కలెక్షన్స్ వస్తాయి. నిజంగా ఒకటే మాట చెప్పాలి ప్రొడ్యూసర్ గారి గురించి, బీవీఆర్ రెడ్డి గారి గురించి అయితే ఒకటే మాట. నాకు తెలిసిన కాడికి సార్ నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ సినిమా, మంచి కలెక్షన్ వస్తాయి సార్, మీరు ఎలాంటి డౌట్స్ లేవు, సినిమా అద్భుతం ఉంటారు కదా, అంతకు మించి ఉంది అన్న, సూపర్ అన్న, నిజంగా మంచి కాన్సెప్ట్ అన్న. నిజంగా నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా కనిపించామంటే అబ్బా వేరే లెవెలు. ఒక సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాలో మాత్రం ఫ్రెండ్ క్యారెక్టర్ అన్న ఎరగదీసిన అన్న. మంచిగా ఒక కెరియరు బిగ్ స్టార్ అయితే ఉన్నా నాకైతే అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఏదేమైనా కెరియర్లో క్యారెక్టర్స్ అంటే అన్నది అంటే ఒక మనలో ఒక టాలెంట్ కంటే మెయిన్ ఏంటంటే ఒక క్వాలిటీ ఉంటుంది. ఏంటి యాటిట్యూడ్గా ఫన్నీగా ప్రతి క్యారెక్టర్కి అన్న సూట్ అయిపోతాడు. ఈ సినిమా మాత్రం నీకోసం ఇంకోసారి చూస్తున్నా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు మాత్రం మిస్ కాకండి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, నీట్గా ఉందండి సినిమా. మనం ప్రతిసారి ఫ్యామిలీతో వచ్చి చూసి అసలు మనం ఊహించలేని విధంగా ట్విస్ట్లు ఇస్తాడు అన్నమాట. భారీ తారాగణం అనే ఒక టైటిల్ ఎందుకు అబ్బాని చూస్తే తారా అనే టైటిల్ హీరోయిన్ పెట్టి ఆ హీరోయిన్ చనిపోయిందనే సస్పెన్స్తో ఈ మూవీని ఎలా మూవ్మెంట్ తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఆ ఎండింగ్లో నా ట్విస్ట్లు అన్నీ చూస్తుంటే ఆ హీరోకు సదన్ గారికి చెప్పాలని కంగ్రాట్ చెప్పండి సదన్ గారు, మీ యాక్టింగ్ ఇందులో చాలా 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 అంటే చాలా బాగుంది. ఇంకా మీరు యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్దాం అనుకున్నా బయటకు వచ్చి. ఎండింగ్లో చూస్తే హీరోకు తగ్గ క్యారెక్టరు, హీరోకు తగ్గ స్టోరీ అని నాకు తర్వాత తెలిసింది. ఎనీవే సదన్ గారు, సదన్ అలీ గారు, ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మంచి చిత్రం చూసామనిపించిందండి. ఆయన డైరెక్టర్ ఫస్ట్ పిక్చరా లేకపోతే అది నాకు తెలియదు, కానీ ఆయన ఏదో చాలా ఎక్స్పీరియన్స్ ఉండే డైరెక్టర్లాగా మాత్రం చేశారు. బాగుంది, ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ఆద్యంతం కూడా అలా చక్కగా చూడొచ్చు అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్లో ఆ మలుపులు తిప్పడం చాలా బాగుంది. ఒక మంచి పాయింట్ని చక్కగా డీల్ చేసి ప్రేక్షకులకు అందించినందుకు మాత్రం ముఖ్యంగా దర్శకులకి, ఇటువంటి దర్శకులను పరిచయం చేసినందుకు ఆ ప్రొడ్యూసర్కి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది కంపల్సరిగా థియేటర్లో మాత్రం చూసి తీరాలి. భారీ తారాగానం అన్న మూవీ చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. ఇది రియల్గా హీరో గారు మాత్రం, హీరోయిన్ గారు మాత్రం చాలా సూపర్గా చేశారన్న. ఇప్పుడు మనం రీసెంట్గా బయట ఎవరినో ఒకరిని కలుస్తూ ఉంటాం కదన్న,
అక్కడ కోఇన్సిడెన్స్గా మంచి జరగచ్చు చెడు జరగచ్చు అనే మూమెంట్ని చాలా పంచభూతాల సాక్షిగా చాలా బాగా చూపించారన్న మూవీలో మాత్రం. హిట్ అన్న, పక్కా హిట్ అన్న, అందరూ ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ అన్న ఇది, చాలా బాగుంది.